పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తగ్గించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా నెక్లెస్ రోడ్లో నిర్వహించిన దీక్ష కార్యక్రమం ఉద్రిక్తంగా మారిపోయింది. నెక్లెస్ రోడ్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దీక్షకు వేములవాడకు నియోజకవర్గానికి చెందిన ఆది శ్రీనివాస్తో పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు ఉన్నారు ఆదిశ్రీ అన్న, మొత్తానికి మీరు అక్కంచెల్లి ఇక్కడికి ఎట్లా చేరుకోగలిగారు? అంటే ప్రజా సమస్యల పైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిసిసి పిలుపు మేరకు మేము మా ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ద్వారా రావడం జరిగింది. ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా మా ముఖ్య నాయకునికి ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు అధికారులుండి రెండు రోడ్ల మీద డ్రామాలు ఆడుతుండు అధికారం ఇచ్చినటువంటి ఈ టీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ప్రజా సంక్షేమాన్ని మరిచి డ్రామాల నాటకాన్ని ఆడుతుండ్రు. రోడ్ల మీద కూర్చుంటాను తప్పుడు నిన్న నేషనల్ హైవే మీద టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళకి ఏ విధమైన అనుమతి ఉందని పోలీస్ శాఖను అడుగుతున్నాం. ఈరోజు మేము విద్యుత్ సౌదాను రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీని తగ్గించమని చెప్పడానికి వస్తే పౌర సరఫరాల శాఖ దగ్గరికి వెళ్ళి రైతులు పండించిన వరి ధాన్యం వస్తుంది, కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించమని చెప్పి పిసిసి రాష్ట్ర పిలుపు మేరకు వస్తే ఎక్కడికక్కడ ఈరోజు వాహనాలను ఆపేటువంటి కార్యక్రమం. మా వాళ్ళను మా వేల నియోజకవర్గం నుంచి వస్తుంటే పోలీసులు ఫోన్ చేసి అనుమతి లేదు మీరు వెళ్ళకండి అని చెప్పి రోడ్ల మీద అక్కడ కూడా ఆపుతున్నారు, మాకు ఫోన్లు వస్తున్నాయి, మేము ఉదయం పుట్టిన బయలుదేరాం కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మా రాష్ట్ర నేత పిసిసి అధ్యక్షుని అవజరస్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎక్కడికక్కడ ఈ విధంగా అరెస్ట్ చేయడానికి ఖండిస్తున్నాం. పేదవాళ్ళు గమనిస్తున్నారు, అరచేతు అడ్డుపెట్టి సూర్యకాంత్ను ఆపలేదని చెప్పినటువంటి మాట ఏది ఉందో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వాళ్లే ఇద్దరు రోడ్ల మీద ఉండి వాళ్లే మళ్ళీ అధికారులు రావని చెప్పాలని కళ్ళు కంటున్నారు. వాళ్ళ కళలు భ్రమలు అవుతాయి, అరెస్టులు కాగేది లేదు. తప్పనిసరిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముందుకు సాగుతాను మాట సందర్భం చెప్తున్నా. ఇప్పటికే పీసీ ఇచ్చిన పిలుపు మేరకు మండల కేంద్రాల్లో, పట్టణాల్లో, జిల్లా కేంద్రాల్లో కూడా మా నిరసన వ్యక్తం చేసినాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు ఛార్జీని తగ్గించాలి, కేంద్రం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలి, వరి ధాన్యం రైతులు ఏదైతే పంటలు పండించి ఈరోజు ఉన్నటువంటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ ప్రక్రియను కొనసాగించాలి. కేంద్రం కొనాలి రాష్ట్రం, రాష్ట్రం కొనాలి కేంద్రం. ఏది డ్రామాలు ఆడుతున్నారు.